కానీ అలా పిలవాలంటే నాతో కండిషన్ కండిషన్ ఏంటమ్మాది లోకిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి వాళ్ళు చేసిన పని వల్లే అవి ఇక్కడికి వచ్చాయి నందిని మేమేం చేసామమ్మా ఈ ఇంట్లో పుట్టబోయే పిల్లడి గురించి ఊళ్ళో వాళ్ళందరికీ ఏందో చెప్తున్నారు అది మేం ఊరంతా ఏం చెప్పలేదమ్మా ఒక్క రోజీ గారికి మాత్రమే చెప్పాం ఇప్పుడు నీ ఈ నిర్ణయం వల్ల ముగ్గురు జీవితాలు మనశ్శాంతి లేకుండా అయిపోతాయి ఒకరు జీవితం గురించి నాకు అనవసరం ఈ పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను లేదు అశ్విని నువ్వు అనుకునే తప్పు చేసుకునే వాడు సంతోషంగా లేనప్పుడు మనం సంతోషంగా ఉండలేం నిన్ను చేసుకుంటే లోకి ఆనందంగా ఉండలేడు చేసుకున్న వాణ్ణి ఎలా సంతోషంగా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు ఏ మనిషిలో అయినా బాధ ఎక్కువ రోజులు బతుకుండదు అలా ఉంటే ఈ ప్రపంచంలో అసలు సంతోషం అనేది ఉండేది కాదు తెలిసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తే నా మనసు మారదు రోజీ కానీ తెలిసి తప్పు చేయటం తప్పే కాదు పాపం కూడా ఏ పాప పుణ్యాలు ఇప్పుడు నీ గుర్తొచ్చాయా ఇంతకు ముందు పాపం ఆ పాప పుణ్యాలు నీ డిక్షనరీలో ఉండేవి కాదా ఏ దీపక్ కూడా మా అమ్మని ప్రేమించాడు కదా మరి వాళ్ళిద్దరిని విడదీయడం పాపం కాదా మా అమ్మ జీవితం అన్యాయం అయిపోతుందని నీకు ఆలోచన రాలేదా నీ కూతురు జీవితం మాత్రమే నీ కంటికి కనిపించిందా లేదు అశ్విని అప్పుడు కూడా తప్పు జరగకూడదు అని చాలా ప్రయత్నించాను కానీ కుదరలేదు కుదరక కాదు అప్పుడక్కడ ఉంది నీ కూతురు నీ కూతురు సంతోషం ముందు వేరే వాళ్ళ సంతోషం ఆవరైపోయినా పర్వాలేదు అనుకున్నావు లేదు అశ్విని నువ్వు అనుకున్నది తప్పు కాదు మీరు చేసింది తప్పు అప్పుడే కాదు ఇప్పుడు కూడా అదే తప్పు చేయాలని చూస్తున్నారు మీ సొంత మనవరాలి కోసం నన్ను దూరం చేయాలని చూస్తున్నారు నా జీవితాన్ని అన్యాయం చేయాలని చూస్తున్నారు ప్లీజ్ అశ్విని అలా మాట్లాడుకో నీకు అన్యాయం చేయాలనుకుంటే నిన్ను ఎందుకు ఇంటికి తీసుకొస్తాను నా కూతుర్ని రోజిని ఎందుకు దూరం చేసుకుంటాను నువ్వు దూరం చేసుకోలేదు వాళ్ళకి నేను నచ్చక ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు నా గురించి వాళ్ళని దూరం చేసుకునే దానివే అయితే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇంత బాధపడవు వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి నా కోరిక ఇష్టాన్ని కాదనవు చూడు రోజి నువ్వు నిజంగా మా అమ్మకి జరిగిన అన్యాయం నాకు జరగకూడదు అనుకుంటే లోకిని నాకిచ్చి పెళ్లి చేయి లేదంటే నన్ను ఎలాగైనా ఒప్పించాలంటే మాత్రం నన్ను ఇంట్లో నుంచి పంపించేసి ఎందుకంటే నువ్వెంత ఒప్పించాలని ప్రయత్నించినా నేను ఒప్పుకోను నేను ఇంట్లోనే ఉండాలని నీకున్నా ఉంటే ఎవరూ అబ్జెక్షన్ పెట్టకూడదు అనుకున్నా నువ్వు లోకికి నాకు పెళ్లి చేయి దెర్ ఇస్ నో ఆప్షన్ చెప్పండమ్మా ఏంటమ్మా ఏదో చెప్పాలని పిలిచి ఎందుకలా సంశయిస్తున్నారు అంటే పంతులు గారు అది తెలుసో తెలియకో ఒక పెద్ద తప్పు చేశామనిపించింది ఏంటమ్మా అది మా అబ్బాయికి కోడలికి ముహూర్తాలు పెట్టమని మీకు చెప్పాం కదా అవును ముహూర్తాలు కూడా పెట్టాను శుభలేఖలు కూడా వచ్చేసాయి కదమ్మా అదే పంతులు గారు ఆ ముహూర్తాలు పెట్టే విషయంలో మేము మీకు విషయం చెప్పకుండా దాచాం పంతులు గారు ఏంటది అది మా కోడలు కడుపుతో ఉంది పంతులు గారు ఏంటి కడుపుతో ఉందా అవును పంతులు గారు ఈ విషయం మీకు చెప్పకుండా ముహూర్తాలు పెట్టించేశాం కానీ మొన్న మా ఊర్లో ఒక పెద్ద ముత్తైదువ కలిసి ఈ విషయం తెలిసి అది చాలా పెద్ద దోషమని చెప్పింది ఆ విషయం గురించి అడగడానికి మిమ్మల్ని పిలిపించాం చాలా పెద్ద తప్పు చేశారమ్మా ఒక ఆడపిల్ల గర్భవతి అయి
ఆ గర్భంతో పెళ్లి పీటల మీద కూర్చోడం చాలా పెద్ద దోషం తల్లి. పెళ్లి పీటల మీద కూర్చునే అమ్మాయి దానికి ముందు పిల్లలు పుట్టినా తప్పులేదు, కానీ గర్భంతో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే వధువు లక్ష్మీదేవితో వరుడు నారాయణుడితో సమానం. అందుకే వయసులో పెద్దవాళ్ళైనా అత్తమామలు అల్లుడి కాళ్ళు కడుగుతారు. అలాంటి లక్ష్మీ స్వరూపంగా ఆ స్థానంలో కూర్చునే ఆడపిల్ల గర్భవతి అంటే అది ఎంత దోషమో మీరే ఆలోచించండి అమ్మా. అంతేకాదమ్మా, అమ్మాయి చేత పెళ్లిలో గౌరీ పూజ చేయిస్తాం. గౌరీదేవి మంగళస్వరూపిణి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పూజ చేయడం చాలా అమంగళం తల్లి. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటే ఆ పాపం తనకి పుట్టబోయే పిల్లల మీద పడుతుంది తల్లి. ఏమవుతుంది పంతులు గారు, నా పిల్లాడికి ఏమవుతుంది? పుట్టే పిల్లలు శాపగ్రస్తులుగా పుడతారు, చెప్పలేని రోగాలు రావచ్చు, గ్రహపీడితులు కావచ్చు, అవయవలోపంతో కూడా పుట్టొచ్చు. మరి దీనికి పరిహారం ఏం లేదా పంతులు గారు? ఉంది తల్లి, ఒకే ఒక్క పూజ ఉంది. ఏంటది పంతులు గారు? పంచభూతాల శాంతి పూజ. ఏంటి పంతులు గారు ఆ పూజ? ఆ పూజలో మేమేం చేయాలి? నింగి నేల గాలి నీరు నిప్పు, ఈ ఐదు లేకుండా మనిషికి జీవితమే లేదు. మనిషి జీవితాన్ని సక్రమంగా నడిపించడంలో సాయపడేవి ఈ పంచభూతాలే. ఒక జీవి పుట్టాలన్నా ఈ పంచభూతాలు సాయం చేయాలి. చావాలన్నా ఆ ఐదు అనుకూలంగానే ఉండాలి, లేదంటే ఆ జీవికి మనుగడే లేదు. అందుకే గర్భవతిగా పెళ్లిపీటల మీద కూర్చునే స్త్రీకి సక్రమంగా బిడ్డని కనడంలో ఈ పంచభూతాలు సహకరించాలంటే వాటిని శాంతింపజేసే శాంతి పూజ చేయాలి. అసలు ప్రెగ్నెన్సీ తీయించుకుని అప్పుడే పూజ చేయించుకుంటే మంచిదేమో పంతులు గారు. అత్తయ్య ఆవేశపడకమ్మా, మీకు తెలిసి అడిగినా తెలియక అడిగినా అడిగి మంచి పని చేశారు. అలా చేయడంతో మరింత దోషం తల్లి. గర్భవతిగా లేకుండా ఇలాంటి పూజ చేయించుకుంటే ఆ పూజ అసత్య పూజ అయి వికటిస్తుంది. అలా అసత్య పూజ చేయించుకున్న వారి మాంగళ్యం కలకాలం నిలబడదు, ఆ వరుడికి త్వరలో మరణగండం ఉంటుంది. వద్దు పంతులు గారు, సరదాగా కూడా అలాంటి మాటలు మీ నోటితో అనకండి. నా సిద్ధుకేమైనా అయితే నేను తట్టుకోలేను. అది ప్రెగ్నెన్సీ లేకుండా పూజ చేస్తేనే కదా నందిని, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అవును కదూ, అయితే నా సిద్ధుకేం కాదు, ఏమీ కాదు. పంతులు గారు, అయితే వెంటనే మీరు పూజకి ఏర్పాట్లు చేయండి. మేం చేసిన తప్పు వల్ల పుట్టబోయే బిడ్డకి ఏ ప్రాబ్లం ఉండకూడదు. అలాగే బాబు, పూజకి ఏమేం కావాలో చెప్తాను, అన్నీ రాసుకో. అలాగేనండి. సంబంధం ఉంది, నేను నిన్ను నాన్న అని పిలిచినా బయట ప్రపంచం దృష్టిలో నీ కూతురంటే రోజేనే. లోకితో పెళ్లి చేయడానికి నువ్వు ఒప్పుకుంటేనే నిన్ను నాన్న అని పిలుస్తాను. నేను నీకు కావాలో అక్కర్లేదో అది మాత్రం చెప్పు, నా మీద ప్రేముందో లేదో చెప్పు. దీపక్, ఏంటి దీపక్ అంతలా ఆలోచిస్తున్నావు? అశ్విని గురించా? విన్నాను దీపక్, నువ్వు అశ్వినితో మాట్లాడుతుంటే విన్నాను. అదే నాకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదంటి. అశ్విని అలా ఎందుకు అడిగిందో తెలియలేదు. అశ్విని నిన్ను నాన్న అని పిలవాలని ఆశపడుతున్నావా?
అమ్మ నా చిన్నప్పుడెప్పుడో నా తెలియని వయసులో కొన్న వాచ్ ఒకటి దాచుంచి నాకు వయసు వచ్చాక గిఫ్ట్గా ఇచ్చింది. దాన్ని నేను ఎంత అపురూపంగా దాచుకున్నానో తెలుసా ఆంటీ? అలాంటిది ఆ దేవుడు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డని ఎన్నాళ్ళు ఎక్కడో దాచిపెట్టి ఇప్పుడు నా కళ్ల ముందుకు తీసుకొస్తే నాకు నాన్న అని పిలిపించుకోవాలనే ఆశ ఉండదా ఆంటీ? ఉంటుంది దీప, చాలా ఆశ ఉంటుంది. కానీ ఆశ అనే ఈ మొక్క పెరగాలంటే ఎన్నాళ్ళు పెంచుకున్న ప్రేమ అనే మొక్కని తుంచేసుకోవాలి. అవును దీపక్, అశ్విని ఆశ అనే మొక్క అయితే రోజీ ప్రేమ అనే మొక్క. ఆ రెండిటికీ సరిపడే చోటు నీ మనసులో ఉండొచ్చు, కానీ ఆ చోటును సరిపెట్టుకునే మనసు వాళ్ళిద్దరికీ లేదు. అవును దీప, ఇప్పుడు నువ్వు అశ్విని కోరిక తీర్చాలనుకుంటే చిన్న రోజీ మనకి శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఆంటీ, రోజీ లోకి ఒకరినొకరు ప్రేమించుకున్నారు, మనం వాళ్ళ పెళ్లి గురించి ఏమీ మాట్లాడలేదు కాబట్టే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. మనం లోకి దగ్గర అశ్విని పెళ్లి ప్రస్తావం తీసుకొస్తే మన అనుమతి లేకుండానే రోజీ లోకి బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చినా వచ్చేస్తారు. ఒకరంటే ఒకరికి అంత ప్రేమ. అశ్విని గురించి మనం చూపించే ఆప్యాయ తట్టుకోలేకే రోజీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలాంటిది అశ్విని తన ప్రేమనే లాక్కుంటుందంటే రోజీ చూస్తూ ఊరుకుంటుందా? కనీసం మన మొహం అయినా చూస్తుందా? లోకి కూడా అంత ఈజీగా ఈ పెళ్లికి ఒప్పుకుంటాడని ఎలా అనుకుంటున్నావు? అశ్విని పెళ్లి చేసుకోమని లోకిని అడిగిన మరుక్షణం తను కూడా మనకి దూరంగా ఒంటరిగా వెళ్ళిపోతాడు. మరిప్పుడు ఏం చేయాలంటీ? ముందు అశ్వినికి మనం బాగా దగ్గరైతే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. మేడం, ఏమైంది మేడం? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ప్రెగ్నెన్సీతో పెళ్లి చేసుకుంటే పెద్ద దోషం అంట విక్రమ్. నా ప్రాణానికి ప్రమాదం ఉందంట, ఒక పెద్ద పూజ చేయాలంట. మరి పూజ చేయించేస్తే సరిపోతుంది కదా మేడం? ఒకవేళ ప్రెగ్నెన్సీ లేకుండా ఆ పూజలు కనుక చేస్తే అది ఇంకా పెద్ద దోషం అంట. దానివల్ల సిద్ధు ప్రాణానికి హాని జరుగుతుందంట. అలా ఎందుకు జరుగుతుంది మేడం? ఏమో విక్రమ్, నేను నాకేం జరిగినా తట్టుకోగలను, గాని సిద్ధుకేమైనా జరిగితే అస్సలు తట్టుకోలేను. ప్రెగ్నెన్సీతో పేట్ల మీద కూర్చోడానికి పూజలు చేస్తారు కాబట్టి ఇంకేం ప్రాబ్లం ఉండదు మేడం. అదే విక్రమ్ భయంగా ఉంది, పూజ వద్దని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు. పూజ ఎందుకు మేడం ఆపడం? సిద్ధుకి హాని జరగకూడదు కాబట్టి. సిద్ధు గారికి హాని ఎందుకు ఉంటుంది మేడం? నాకు నిజంగా ప్రెగ్నెన్సీ లేదు కాబట్టి. లేదమ్మా, నందినికి ప్రెగ్నెన్సీ లేదు. ఎస్, నందినికి ప్రెగ్నెన్సీ లేదమ్మా. నందినికి ప్రెగ్నెన్సీ లేకపోవడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ సారీ మామ్, అదేనమ్మా, నందిని ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఫైల్ అక్కడ లేదు. అబ్బా, ఒక్క మాట తప్పుగా మాట్లాడి ఎంత టెన్షన్ పెట్టావురా. ఏది, నీ చెవులు పట్టుకుని ఒక్కసారి క్షమాపణ అడుగు. అవునమ్మా, నేను చాలా తప్పుగా మాట్లాడాను. ఏంటో ఆలోచిస్తూ ఏదో మాట్లాడేశాను. అక్కడ ఫైల్ లేకపోతే నీ బెడ్రూంలో చూడు, లేదంటే నందిని ఎక్కడో జాగ్రత్తగా దాచిపెట్టుంటుంది. చాలా జాగ్రత్తగా ఇన్ని రోజులు ప్రెగ్నెన్సీ అని నాటకం ఆడుతూ వస్తున్నాను, కానీ ఇప్పుడు ఈ పూజ విషయంలో అంతా తల్లకిందులైపోయింది. పూజ వద్దంటే ఇంట్లో వాళ్లతో ప్రాబ్లం, ఎందుకు అని అడుగుతారు. చేస్తే సిద్ధుకి డేంజర్, దానికి పరిహారంగా ఇంకొక పూజ ఏమీ లేదు. ఇప్పుడేం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు. అయినా మీరు లేని ప్రెగ్నెన్సీని ఎందుకు నటిస్తున్నారు మేడం? పెళ్లి కోసం విక్రమ్. పెళ్లి కోసం ఇంతకు తెగించారా మేడం? నా సిద్ధు కోసం
నేను ఎంత వరకైనా వెళ్తాను విక్రమ్. విక్రమ్, నాకు ప్రెగ్నెన్సీ లేదనే విషయం నీకు మాత్రమే తెలుసు. పెళ్ళయ్యేంత వరకు ఇంకెవ్వరికి ఈ విషయం తెలియడానికి వీల్లేదు. మీరేం టెన్షన్ పడకండి మేడం, మీ పెళ్ళి ఆగదు, మీరు చేసే పూజ జరగదు. పూజ మీరు ఆపితే మిమ్మల్ని అడుగుతారు, దానంతట అదే ఆగిపోతే ఎవరిని అడుగుతారు? ఆ పూజని నేను ఆపించేస్తాను మేడం. ఓకే విక్రమ్, నువ్వు ఇంకా ఆ పనిలో ఉండు. నందరై, నందరై, నందని, ఏంటిది? నువ్వు ఈ ఫైల్ దాచేస్తే నాకు తెలియదు అనుకున్నావా? నేను డాక్టర్ నన్ను మర్చిపోయావా? ఎందుకు ఇలా చేసావు సిద్ధు? అది అయినా నీకు టెస్ట్లు చేయించాల్సిన డేట్ దాటిపోతే ఎందుకు ఊరుకున్నావు? అది పర్వాలేదు సిద్ధు, మాటి మాటికి టెస్ట్లు చేయించాల్సిన అవసరం లేదు. నో నందిని, ఇవేం పాత రోజులు కాదు. ఇప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డెలివరీ టైంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి నెల టెస్ట్లు షూర్గా చేయించుకోవాలి. ఓకే, పద వెళ్దాం. అంటే ఇప్పుడు నువ్వు కూడా టెస్ట్లకు వస్తావా? ఏ, రావద్దా? అంటే నువ్వెందుకు? నేనే తర్వాత వెళ్ళి చేయించుకుంటానులే. ఇదిగో, ఇలా నిర్లక్ష్యం చేస్తావనే నేను నీతో వస్తానంటోంది. లేదు సిద్ధు, నేనేం నెగ్లెక్ట్ చేయను, నేను వెళ్తాను, నువ్వు వద్దులే. ఏ, నేనెందుకు వద్దు? నేను వచ్చి దగ్గరుండి నీకు టెస్ట్లన్నీ చేయిస్తాను కదా. అత్తయ్య, మీరైనా చెప్పండి, నేను డాక్టర్తో పర్సనల్గా మాట్లాడాలి. సిద్ధు నువ్వు వద్దని చెప్పండి. అరే సిద్ధు, తను వెళ్తానంటోంది కదా. అమ్మా, నువ్వు కూడా ఏంటి? రే, ఆడాళ్ళన్నాక మగాళ్లతో చెప్పుకోలేని విషయాలు చాలా ఉంటాయి, అవి డాక్టర్తోనే చెప్పుకోవాలి. అమ్మా, నేను డాక్టర్నే కదా, నాతో చెప్పుకోవచ్చు కదా. నువ్వు గైనకాలజిస్ట్ కాదు కదా. ఇప్పుడంటే గైనకాలజిస్టు న్యూరాలజిస్టు అని ఉన్నారు. పూర్వకాలంలో అంటే మీ కాలంలో ఇంతమంది డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు కదా. ఏమొచ్చినా MBBS లే కదా. అప్పుడు లేరు కాబట్టి అలా, ఇప్పుడు ఉన్నారు కాబట్టే ఇలా. తను వెళ్తుందిలే, నువ్వు వెళ్ళరా, వెళ్ళి నీ పని చూసుకో. తప్పకుండా వెళ్ళాలి. వెళ్తాను సిద్ధు. ఓకే, తీసుకో. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అలాగే. అమ్మయ్యా, ప్రస్తుతానికి గండం గట్టెక్కేసింది. ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవడం? బయట వాళ్ళిద్దరూ కాపలా ఉన్నారు. ఈ గది నుంచి తప్పించుకోవడానికి ఇంకో దారి లేదు. ఏం చేయాలి, ఏం చెయ్యాలి? ఏం చేసైనా ఆ పెళ్ళి ఆపాలి, నందినిని నా సొంతం చేసుకోవాలి. వీడు మళ్ళీ మొదలెట్టాడ్రా సార్. ఏమైనా తింటారా? ఎప్పుడు తిండానా?
అప్పుడప్పుడు కొంచెం తాగుదాం బ్రదర్. మీరు ఎప్పుడు తాగుతూనే ఉన్నారు, అప్పుడప్పుడు కూడా సరిగా తినట్లేదు. పర్వాలేదులే, మనిషికి తిండి లేకపోయినా బ్రతకలేడు, కానీ తాకపోతే మాత్రం బ్రతకలేడు. అది మంచినీళ్ళైనా మందైనా. సరే సార్, మీరు కంటిన్యూ చేయండి. బ్రదర్ ఎక్కడికెళ్తారు, రండి కూర్చోండి. మీరు కూడా కొంచెం తాగండి. మేమా? మేమా? ఏ అలవాట్లేదా? ఉంది కానీ మేమిక్కడుంది మీ కాపలా గాయడానికి, మీతో కలిసి తాగడానికి కాదు. నేనేమైనా బందీనా? నా కాపలా కాయడానికి నా డార్లింగ్ చెప్పకుండా నేను ఎక్కడికైనా వెళ్తానా? పర్లేదు బ్రదర్, రండి. వచ్చిన దగ్గర నుంచి ఒక్కడనే తాగలేక ఇబ్బంది పడిపోతున్నాను, కూర్చుని కంపెనీ ఇవ్వండి, రండి. వద్దు సార్, మేడంకి తెలిస్తే మమ్మల్ని షూట్ చేసేస్తారు. పంతులు గారు, పూజకి ఏ అడ్డు రాకూడదు, నా బిడ్డకి ఏమీ జరగనివ్వను. మీరు మొదలు పెట్టండి. పుట్టబోయే బిడ్డ ఎవరికి పుట్టబోతున్నాడు? ఎవరి పుడితే నాకెందుకో, నేను మాత్రం నా డార్లింగ్ని తీసుకుని వెళ్ళిపోవాలి అంతే.